ఎస్, మరి ప్రస్తుతం అయోధ్యలో ఉన్నాము. అయోధ్యకి సంబంధించి జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట సమారోహ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆహ్వానితులకి ఇన్విటేషన్లను కూడా పంపించారు. ఇది మనం చూస్తున్నాం ఇక్బాల్ అన్సారీ గారికి పంపించినటువంటి ఇన్విటేషన్. యాక్చువల్గా ఈ ఇన్విటేషన్ లోపల ఏముంది? ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో, రెండు లాంగ్వేజెస్లో ఈ ఇన్విటేషన్ని పబ్లిష్ చేశారు. అన్సారీ గారికి వచ్చినటువంటి ఇన్విటేషన్నే మనం చూస్తున్నాము. ఈ ఇన్విటేషన్లో ప్రధానంగా రెండు బుక్లెట్స్ లాగా కనిపిస్తున్నాయి. ఒకటి మెయిన్ ఇన్విటేషన్, మర్యాదాపురి అయోధ్య అంటున్నటువంటి ఇన్విటేషన్ ఫస్ట్ దీంట్లో కనిపిస్తోంది. ఎస్, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్లో రామ మందిరానికి సంబంధించి ఎంటైర్ కారిడార్ అనేది ఉంది. ఈ ఎంటైర్ కారిడార్లో ఇప్పటిదాకా అయితే వాళ్ళు ఏదైతే డిజైన్ చేసుకున్నారో ఆ డిజైన్కి సంబంధించి 3 అంతస్తుల్లో ఉంటుంది కాబట్టి ఎంటైర్ కారిడార్తో అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఫోటో ఒకటి పెట్టారు. బాలరూప్ ప్రభురామ్ బాలరూపంలో ఉన్నప్పుడు బాలరాముడిగా ఉన్నటువంటి ప్రభు రాముని ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. సో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ ప్రాణ ప్రతిష్ఠా సమారోహ అని మనం హిందీలో చూస్తున్నాం దీన్ని. దీనికి సంబంధించినటువంటి వాళ్ళ వెహికల్ నెంబర్ ఏది ఉంటుందో వెహికల్ నెంబర్ ఇస్తారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వైటీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని కూడా ఇందులో మెన్షన్ చేస్తారు. అన్సారీ గారి కోడ్ 6583 అనేది. సో ఈ కోడ్ ఉంటుంది అండ్ వాళ్ళకి ఎవరు ఇన్వైట్ చేస్తున్నారనే సైన్తో పాటుగా బార్ కోడ్ కూడా ఉంది. ఇది స్పెషల్ ఇన్విటేషన్కి సంబంధించి. అండ్ ఇక్కడ రాముణ్ణి చూస్తున్నాము. సో బాలరాముడు కూర్చొని ఉంటాడా నిల్చొని ఉంటాడా? ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు బాలరాముడిది ఉంటుందని. మరి ఇలా నిలువెత్తు విగ్రహం ఉంటుందా, కూర్చున్నటువంటి విగ్రహం ఉంటుందా, ఏంటి అనేది 17న మాత్రమే వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. అప్పటిదాకా దాన్ని ఒక సస్పెన్స్గా ఉంచారు. సో ఇది ఇన్విటేషన్లో ఉన్నటువంటి ఒక భాగం. దీంతో పాటుగా ప్రాణ ప్రతిష్టకి సంబంధించి శ్రీ రామ్లల్లాక మహాప్రసాద్ ఆగమన్, సో అండ్ ఏవం ప్రాణ ప్రతిష్ట, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇచ్చారు. 22వ తారీఖున జరగబోతోంది అనేది, యుగాంశ ఏ యుగాంశంలో ఉంది అనే దానికి సంబంధించి మొత్తం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సోమవారం అవుతోంది, ఆ రోజు తన్ని రావాల్సిందిగా ఇన్విటేషన్ ఉంది. అండ్ ఎన్ని గంటలకు జరుగుతోంది ఏంటి అనే ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో మెన్షన్ చేశారు. ఆప్ సాదర్ నిమంత్రిత్ హై, మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అంటున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంది. సో కాల్ కార్య, ఆ రోజు ఏం జరగబోతుంది, ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది కూడా ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ముందు నుంచి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని ఇందులో మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి అదే కనిపిస్తోంది. దీంట్లోనే ఇంకొక బుక్లెట్ కూడా ఉంది, కార్యక్రమ విశేష్, ఆ రోజు జరగబోయేటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అనే దానికి సంబంధించి ఇంకొక బుక్లెట్ ఉంది. సో ఆ రోజు ఎన్ని గంటలకి ఏ నిమిషానికి ఏ కార్యక్రమం జరుగుతుంది అన్నట్టుగా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇందులో కనిపిస్తుంది. ప్రధానమంత్రి మాననీయ శ్రీ నరేంద్ర మోదీది, మోదీకి సంబంధించి ఉంది. అలాగే ఆ రోజు కార్యక్రమానికి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, విశిష్ట అతిథులుగా ఎవరుంటారు, పూజా కార్యక్రమంలో ఎవరుంటారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇది బ్యాక్ పోర్షన్. సో ఇది ఓవరాల్గా ఇన్విటేషన్ అనేది. దీనికి సంబంధించే క్యూరియస్గా ఉన్నారు, ఆ ఇన్విటేషన్స్ అయితే వెళ్ళాయి అందరికీ. ఇన్విటేషన్స్ ఎవరికి అయితే వెళ్తున్నాయో వాళ్ళతో పాటుగా స్పెషల్గా ఒక కార్ పాస్ అనేది కూడా ఉంటుంది, దాంట్లో మెన్షన్ చేయాలి. ఆ తర్వాత వీళ్ళు వస్తున్నటువంటి వివరాలని కూడా ఆన్లైన్లో నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ వెహికల్లో వస్తున్నారు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేస్తే దాంతోపాటుగా ఒక పాస్ మాత్రమే ఇస్తారు. అండ్ ఇందులో ఇంకొక అంశం, కీలకమైనటువంటి అంశం ఉంది, ఈ ఇన్విటేషన్ని ఎవరికైతే ఇస్తారో ఆ ఒక్క పర్సన్ మాత్రమే వెళ్ళాలి. స్పౌస్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వెళ్ళడానికి లేదు. ఎవరికి పేరుతో ఇన్విటేషన్ ఉందో ఆ ఒక్క పర్సన్ మాత్రమే ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి. అండ్ మోరోవర్ దీంతో పాటుగా ఇప్పటిదాకా అయితే 6000 మందికి పైగా ఇన్విటేషన్లు వెళ్ళాయి, 7000 ఇన్విటేషన్లని ఇవ్వబోతున్నారు. అది కూడా పర్సనల్గా వెళ్ళి రామతీర్థక్షేత్ర ట్రస్ట్ ఆ సభ్యులు వెళ్ళి ఇన్విటేషన్స్ పర్సనల్గా ఇస్తున్నారు. బై పోస్ట్ ఇప్పటిదాకా ఎవరికి పంపించలేదు. ఇందులో సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్బాల్ అన్సారీ గారిని ప్రత్యేకంగా వచ్చి పిలిచారు రామతీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు. అయితే సాధారణ పౌరుల కోసం మాత్రం చాలా క్లియర్గా మెసేజ్ ఉంది,
22nd రోజున సాధారణ పౌరులని ఎవరిని లోపలికి అనుమతించరు. ఒకవేళ ఎవరైనా అక్కడికి వచ్చారు అంటే రూముల్లో మాత్రమే ఉండాలి, రూముని విడిచి బయటికి రావడానికి లేదు. హై సెక్యూరిటీ జోన్గా ఉండబోతోంది. ఎట్ ద సేమ్ టైం ప్రధానమంత్రితో పాటుగా కీలకమైనటువంటి వ్యక్తులు అందరూ ఉంటున్నారు కాబట్టి. సో మీరెవరైనా రామ్ లల్లాని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 22nd అంటే అట్లీస్ట్ 24th తర్వాత మాత్రమే రావాలని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చెప్తోంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్. శ్రీరామ.